होली पंडुग वच्चिंदंटे चालू आदिलाबाद अडवुल्लो संबरालु अंबरान्नंटुतायि गिरिजनुलु आडे आटपाटलु लंबाडी आदिवासील रंगुल वेडुकलु अडविके अंदान्निस्तुंदि अडवुलतोने ममेकमैन आदिवासील सहजनमैन जीवनशैलिकि दुराडी कोब्रे पंडुग अद्दं पडुतोंदि आदिम गिरिजन गूडाल्लो अट्टहासंगा जरुगुतुन्न ई पंडुगनु रंगुल पुन्नमिगा भाविस्तारु लंबाडीलु घनंगा जरुपुकुने ढूंड మరింత అట్టహాసంగా ఆకట్టుకుంటుంది హోలీ ఆదివాసీల సంబరాల రంగోళీని ఓసారి చూసేద్దామా అయితే ఇంకెందుకు ఆలస్యం అడవుల జిల్లా ఆదిలాబాద్ లోని ఆదివాసీ కూగ్రామాలకు వెళ్ళొద్దాం పదండి హోలీ పండుగ గిరిజనుల అభిమాన పండుగ అడవుల జిల్లా ఆదిలాబాద్ లో ఆదివాసీలు లంబాడాలు అత్యంత ఉత్సాహంగా జరుపుకునే ప్రకృతి పండుగ ఈ పండుగకు వారు చేసే సందడి అంతా ఇంత కాదు ఫాల్గుణ మాస చంద్ర దర్శన మొదలుకొని ఫాల్గుణ శుక్ల పౌర్ణమి వరకు వెన్నెల రాత్రుల్లో ఆడే ఆట పాట కొట్లాట అన్ని కొత్తగానే దర్శనమిస్తాయి పండుగకు నెల ముందు నుంచే ప్రకృతిలో దొరికే ఆకులు అలమలు గోగు పూలను తెచ్చి రంగుల్ని తయారు చేసుకుంటారు పచ్చని ప్రకృతిలో లభించే స్వచ్ఛమైన గోగుపూల నుండి తీసిన రంగులతోనే హోలీ పండుగ జరుపుకోవడం గిరిజనుల తరతరాల సాంప్రదాయం హోలీ పండుగ జరుపుకోవడంలో ఆదివాసీల ఆచారం విభిన్నం గ్రామ పటేల్ దేవాలయానికి కుడక ఇస్తేనే గూడెంలో కొనసాగుతున్నట్టు లెక్క లేదంటే ఆ వ్యక్తులు ఆ కుటుంబాలు గూడెంతో ఎలాంటి సంబంధాలు లేవని భావిస్తారు దీనిని దురాడి కోబ్రే కుడుకుల పండుగ అని పిలుస్తాం అని చెబుతున్నారు ఆదివాసీ గిరిజనులు మా సాంప్రదాయం సంస్కృతి మన పెద్దల నుంచి తాతల ముత్తాతల నుంచి హోలీ పండుగ ఇది పెద్దల నుంచి వచ్చింది మేము పెద్దల నుంచి పండుగ చేస్తున్నాం ఉల్లే మాకు మంచిగా అనిపిస్తున్నది గమ్మత్తుగా అనిపిస్తున్నది మా సంస్కృతి సాంప్రదాయం ప్రకారం మేము ఈ పండుగ జరుపుస్తున్నాం మేము దురడి అంటాం మేము మీరేమో హోలీ పండుగ అంటారు మా భాషలేమో దురడి అంటాం కొబ్బరి కుడుకలు ఉంటాయి గారెలు ఉంటాయి బూరెలు ఉంటాయి మరి వీటిని ఏం చేస్తామంటే ఇప్పుడు అయాల గుండబోయి పూజించి ఒక ఒకటి ఏమో ఒక కంక కట్టి ఉంటాయి రెండు వీటిని ఒకటి ఆడిది ఒకటి మోగది అంటాం మేము మాతరి మాత్రలు అంటాం మేము మా భాషలో దాన్ని పూజించి తిరుగోల కట్టెలు నిలబెట్టి ఇంత తుక్కు మన తొగరి పొరక తోటి అది పెట్టినాక పూజించి పెట్టినాక దాన్ని కాముడు కాలుస్తాం మేము పొద్దుగల అలుకు పూతలు చేసి పొద్దుగల పోషవకు బోనం వేస్తాం అది బోనం వేసినాక ఇప్పుడు గారెలు బూరెలు చేసి ఇప్పుడు కాముడికే గారెలు బూరెలు నైద్యం రెండు పేర్లు రెండు కుడుకలు రెండు గారెలు రెండు బూరెలు నైద్యం చూపిస్తాం అది చూపించి వచ్చినాక మరలా ఇల్లుకు డప్పులు కొట్టుకుంటా గోధుమలు శనగలు జొన్నలు తోగర్లు అనుములు అడుగుతలు అవి అడిగి మళ్ళా ఐదు కట్టెలు ఐదు పిడికలు తొగరి కట్టె అవ జమ చేసి చొప్పలు కోడిగుడ్లు కోడి పిల్లలు అడ ఇడిసెడతారు కాముడు కాడ హోలీ పండుగ వేళ ఆదివాసులు ఈ దురాడి కోబ్రే పండుగను మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు పున్నమికి ఒక రోజు ముందు ఆ తర్వాత రోజు కూడా ఉత్సవాలు జరుపుతారు ఈ సమయంలో తమ ఆరాధ్య దైవంగా భావించే మాతరి మాత్రిలను ఘనంగా పూజిస్తారు అందులో భాగంగా సాంప్రదాయబద్ధంగా వాయిద్యాల నడుమ దేవతలను ఆదివాసీలు తమ ఇంటికి తీసుకెళ్లి ముక్కులు తీర్చుకుంటారు గూడాల్లో ఇల్లిల్లు తిరిగిన అనంతరం మాతరే మాత్రే దేవతలను గ్రామ పొలిమేరలకు తీసుకువెళ్తారు ఆ తరువాత గూడెల్లో ఉండే వాళ్లంతా ఒక్కొక్కరు ఒక కుడక తీసుకువెళ్లి గ్రామ పటేల్కు ఇస్తారు ఇలా ఆ రోజు ఆయన వద్దకు ఎన్ని కుడకలు వస్తే ఆ గూడెల్లో అంత జనాభా ఉన్నట్టు పరిగణిస్తారు తన వద్దకు వచ్చే వారందరికీ పటేల్ చక్కెర పేర్లను ఇచ్చి రంగుల పున్నమి శుభాకాంక్షలు తెలుపుతారు ఊళ్ళెకెళ్ళి ఆ దినం నాడు ఆడికెళ్ళి అగ్గి పోనీయం బయట ఊరుకు అది ఒకటి బర్కద్ది మాది బర్కద్ పోతుంది అని తండ్రి తాతల నుంచి వస్తుంది మళ్ళా అది పులోర దిని ఎందుకు పోతాడంటే మేము ముందే అందరి మా సాంప్రదాయంలో అందరికీ గుర్తుంటుంది ఎవరన్నా కొత్తలో ఇక్కడ ఉండదందుకు వస్తారనుకో ఈ హోలీ పండుగకు ముందే రావాలా వచ్చి ఆడ బోనం తీసుకుపోవాలా అయితే ఉండనిస్తాం మాతరి మాతరల్ కాముని దహనం చేసిన బూడిదను ఇతరులు దొంగిలించకుండా ఉండడానికి
प्रत्येक जागरण चेस्तारु इतर ग्रामस्थुलु आ बूडिदनु दोंगिलिंचे प्रयत्न चेस्तारु इदि वारी आचारंलो ओ भागं कामुडि बूडिदनु तीसुकेल्लि तम तम इल्ल मुखद्वारं एदुट चल्लुतारु इला चल्लडं वल्ल बयट शक्तुलु इल्लल्लोकि प्रवेशिंचवनि ఆదివాసీల అపార నమ్మకం హోలీ పండుగ చాలా ఘనంగా నిర్వహిస్తాం ఎందుకంటే తాతల కాలం నుంచి వాళ్ళు ఏ విధంగా చేసిరో నిర్వహించిరో అదే విధానం తోటి మేము కూడా వాళ్ళ అడుగు జాడలోనే మేము కూడా ఈ పండుగను నిర్వహించుకుంటూ వస్తున్నాం అన్నమాట ఇది గారెలు మల్ల బూరెలు కుడుక మల్ల ఉల్లిగడ్డ తర్వాత సక్కర్ పేరు తర్వాత ఇంకా మన మూత్కు పువ్వు ఇవిట్ని తీసుకొచ్చి తాడులు అలంకరించి మేము ఈ మన కంకబద్దల్ని నాలుగు మూలాలుగా చేసి అవిట్లల కట్టేసి తీసుకుపోయి అక్కడ పండగ జరుపుకుంటాం అన్నమాట ఆదివాసీల హోలీ ఇలా సాగితే గిరిజనుల్లోని లంబాడ సామాజిక వర్గంలో హోలీ మరింత విభిన్నంగా సాగుతోంది ఓ వైపు పురుషులు మరో వైపు మహిళలు ఇద్దరి చేతుల్లో కర్రలు ఇదేదో సంకుల సమరం కాదు సాంప్రదాయ గిరిజన హోలీ వేడుకల్లో ఒక దృశ్యం పూర్వం గిరిజనుల్లో నేనావత్ వర్గానికి సంతానం కలగకపోవడంతో వారు హోలీ దేవతను మొక్కుకున్నారని అప్పుడు పిల్లలు పుట్టారని గాథ నాటి నుంచి వీరు హోలీ వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటారు గుడారాలు వేసి వాటి ముందు కడావు కడాయి పెట్టి పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీస్తారు కడావును ఎత్తికెళ్లేందుకు మగవారు వస్తే వారిని అడ్డుకునేందుకు మహిళలు కర్రలతో దాడులు చేస్తారు ఇలా ప్రతి సంవత్సరం హోలీ పండుగను చాలా గమ్మత్తుగా నిర్వహిస్తాము అదేవిధంగా హోలీ పండుగ అంటే మా కులంలో ధూండ ఆట అన్నది మేము ఈ ఆట నిర్వహిస్తున్నటువంటి ఆచారం గత తరతరాల నుంచి వస్తున్నటువంటి ఈ ఆచారాన్ని ఎందుకు నిర్వహిస్తామంటే పెళ్ళి అయిన కొత్త దంపతులకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత సంతానం కలగని ఎడల సంతానం కలగాలని చెప్పి ఈరోజు కామధేను రోజు హోలీ పండుగను భార్యాభర్తలిద్దరూ ప్రాధేయపడి మొక్కినప్పుడు మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం వాళ్ళకు మగ సంతానం పుట్టినప్పుడు మేము తప్పకుండా ధూండ ఆట ఆడతామని మొక్కినప్పుడు వాళ్ళకు మగ సంతానం పుట్టినప్పుడు తర్వాతి సంవత్సరము వాళ్ళు ధూండును వాళ్ళు ఒక పండుగ రూపంగా నిర్వహిస్తారండి ధూండు అన్నది ఒక బిందెలో నైవేద్యంను దాచిపెడుతూ ఆడ మగ అందరూ కలిసి ఆడే ఆట ఇది అందుకోసము ఆడవాళ్ళు కూడా ఆ బిందెను ఆ ఉన్నటువంటి నైవేద్యాన్ని మగ పురుషులు తీసుకోపోకుండా ఆడవాళ్ళు కట్టెలతోటి కొట్టడం అనేది ఆచారం ప్రకృతి సిద్ధంగా దొరికే పువ్వులు అడవుల నుండి తీసుకొచ్చి మేము అవి నానబెట్టి రంగులతో ఆడుతామే కానీ బయట దొరికే రంగులతో మేము హోలీ ఆడము అది మా సాంప్రదాయ బద్ధంగా తీసుకొచ్చే పువ్వులతోనే ఆడుతాం అది మా పద్ధతి అటు ఆదివాసీల ఆటా పాటలు ఇటు లంబాడాల నృత్యాలు అడవుల జిల్లాల్లో కన్నుల పండుగగా నిలుస్తాయి సుఖదుఖాలను పంచుకునే ఏకత గిరిజనుల్లో మాత్రమే కనిపిస్తుందనడానికి ఈ వేడుకలే నిదర్శనం ఆధునిక సమాజానికి ఆదివాసీల సాంప్రదాయం ఎన్నటికీ దిక్సూచే. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.